హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సిక్స్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీకి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం తెల్ల క్వశ్చన్ భారతదేశ డెబ్బై నాలుగవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై సంవత్సరాన ఎర్రకోట నుంచి ప్రసంగించారు అయితే ఈ కా ఈ క్రింది వాక్యాలలో సరైనది ఏమిటి సరే అయినటువంటిది ఏమిటి చూద్దాము ఆప్షన్స్ ఎర్రకోట బురుజులపై నుంచి ప్రసంగించడం మోదీకి ఇది ఏడవసారి ఇది సరైనదే నెక్స్ట్ ఆప్షన్ ఎర్రకోట నుండి అత్యధిక సార్లు ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ అనేది ఇది సరికాదు నెక్స్ట్ ఆప్షన్ ప్రతి భారతీయుడికి ఒక ఆరోగ్య గుర్తింపు సంఖ్యను ఇచ్చేందుకు నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ను ప్రకటించారు ఇది కూడా సరి అయినటువంటిదే కాబట్టి దీని ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి ఓకే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ భారతదేశ డెబ్బై నాలుగవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరాన ఎర్రకోట నుండి ప్రసంగించారు ఎర్రకోట బురుజులపై నుంచి ప్రసంగించడం అనేది మోడీకి ఇది ఏడవసారి ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు ప్రసంగం పూర్తిగా ఆశావాహ దృక్పథాన్ని కల్పించేలా సాగింది కరోనా విజృంభణ తర్వాత దేశంలో నెలకొన్నటువంటి నైరాశ్య భావనల్ని తరిమి కొట్టి స్ఫూర్తి రగిలించేలా ఆయన అనర్గలంగా మాట్లాడారు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెబ్బై నాలుగవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎక్కడ నిర్వహించింది ఆన్సర్ విజయవాడలో ఆప్షన్ ఫోర్ ఓకే స్వాతంత్ర స్వాతంత్ర దినోత్సవంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెబ్బై నాలుగవ స్వాతంత్ర దినోత్సవాన్ని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించింది ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించింది పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం ప్రసంగించారు అయితే ఈ ప్రసంగంలోని ముఖ్య అంశాలు ఏంటంటే విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధానికి త్వరలో పునాదులు అధికారం చేపట్టిన తర్వాత సారీ అధికారం చేపట్టిన తొలి పద్నాలుగు నెలల్లోనే వివిధ పథకాల ద్వారా యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు అందచేత రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిగా చేసేలా అడుగులు పూర్తి చేసేలా అడుగులు రైతులకు ఉచిత విద్యుత్ పథకం పదిలంగా ఉండేలా కొత్తగా పదివేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దాశరథి పురస్కారాన్ని రెండు వేల ఇరవై ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తిరునగరి రామానుజానికి ప్రదానం చేశారు అయితే ప్రగతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితివేత్త తిరునగరి రామానుజం అని కొనియాడారు షాలువా కప్పి ఆయనను సమ్మానించారు జ్ఞాపిక ఇంకా ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహారు నగదును పురస్కారాన్ని అందజేశారు నగదు పురస్కారాన్ని అందజేశారు నెక్స్ట్ క్వశ్చన్ క్రికెట్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని గురించి ఈ కింది వాటిలో సరికాని వాక్యం ఏమిటి సరికానటువంటి వాక్యం ఏమిటి ఆప్షన్స్ టీ ట్వంటీ ప్రపంచ కప్ వన్ డే వరల్డ్ కప్ ఛాంపియన్ ట్రోఫీలను గెలుపొంది మూడు ఐసీసీ టోర్నీలను గెలిచిన ఏకైక కెప్టెన్గా నిలిచాడు బి ఆప్షన్ వరుసగా రెండేళ్ళు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ వన్ డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నటువంటి తొలి ప్లేయర్గా గుర్తింపును పొందాడు వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన వికెట్ కీపర్ అదేవిధంగా టీ ట్వంటీ ప్రపంచకప్ చరిత్రలో ఒక జట్టుకు అత్యధికంగా ఆరుసార్లు కెప్టెన్గా వ్యవహరించిన ఏకైక ప్లేయర్ ఓకే దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల క్రికెట్కు వీడ్కోలు పలికినటువంటి సురేష్ రైనా మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఏ సంవత్సరంలో ఆడాడు ఆన్సర్ రెండు వేల ఆడాడు రెండు వేల ఐదు సంవత్సరంలో ఓకే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సీనియర్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా కూడా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బాటలోనే నడిచాడు ధోని అంతర్జాతీయ ఆటకు వీడ్కోలు పలికినట్లు వెల్లడించిన కొద్దిసేపటికే తాను కూడా తప్పుకుంటున్నట్లు ముప్పై మూడేళ్ల రైనా ప్రకటించాడు రెండు వేల ఐదులో శ్రీలంకపై వన్డేతో అరంగేట్రం చేసిన రైనా రెండు వేల పద్దెనిమిదిలో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ను ఆడాడు రెండు వందల ఇరవై ఆరు వన్డేల్లో ముప్పై ఐదు పాయింట్ మూడు ఒకటి సగటుతో ఐదు వేల ఆరు వందల పదిహేను పరుగులు చేసిన రైనా ఐదు శతకాలు ముప్పై ఆరు అర్ధ శతకాలు సాధించాడు పద్దెనిమిది టెస్టుల్లో ఇరవై ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది సగటుతో ఏడు వందల అరవై ఎనిమిది పరుగులు డెబ్బై ఎనిమిది టి ట్వంటీలో ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది సగటుతో ఒక వెయ్యి ఆరు వందల ఐదు పరుగులను చేశాడు నెక్స్ట్ క్వశ్చన్ ఆదాయ పన్ను శాఖ రూపొందించినటువంటి పారదర్శక పన్ను విధానం నిజాయితీ నిజాయితీ పరులకు గౌరవం అన్నటువంటి పోర్టల్ను ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రారంభించారు ఓకే పోర్టల్ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ప్రారంభించారు ఆగస్టు పదమూడవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరంలో నెక్స్ట్ కొంకూర్సు క్షిపణి పరీక్ష సామాగ్రి మరియు కొంకూర్స్ లాంచర్ టెస్ట్ ఎక్విప్మెంట్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఆన్సర్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసింది నెక్స్ట్ వన్ ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు సంకేతాలపై మహిళా చిహ్నాలను కలిగి ఉన్నటువంటి భారతదేశంలో మొట్టమొదటి నగరం ఏమిటి ఆన్సర్ ముంబై నెక్స్ట్ వన్ లోక్సభ సచివాలయం అధికారులు సిబ్బంది కోసం ఈ కింది ఏ విదేశీ భాషకు సంబంధించిన బిగినర్స్ లెవెల్ ఓకే బిగినర్స్ లెవెల్ కోర్సును లోక్సభ ప్రారంభించింది ఆన్సర్ ఫ్రెంచ్ నెక్స్ట్ వన్ తెలంగాణ సోనా బిర్యానీ బ్రాండ్ ఇమేజ్ సృష్టించేందుకు ఈ కింది ఏ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఆగస్టు పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై సందర్భంగా ఈ కింది వారిలో ఎవరికి కీర్తి చక్ర అవార్డును అందజేశారు ఆన్సర్ అబ్దుల్ రషీద్ కలాస్ అబ్దుల్ రషీద్ కలాస్కు ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వానికి ఎంత మొత్తం డివిడెండ్ చెల్లించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ బోర్డు ఆగస్టు పద్నాలుగవ తేదీన ఆమోదాన్ని తెలిపింది ఆన్సర్ యాభై ఏడు వేల నూట ఇరవై ఎనిమిది కోట్లు నెక్స్ట్ ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఆన్సర్ ఆగస్టు పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు నెక్స్ట్ వన్ కోవిడ్ నైన్టీన్ మహమ్మారిపై పోరాడడానికి ఇటీవల ఏ దేశం అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాలను మరియు హై ఎండ్ పరికరాలను ఢిల్లీలోని ఎయిమ్స్కు అందజేసింది ఆన్సర్ ఇజ్రాయిల్ నెక్స్ట్ వన్ రక్షణ శాఖ మంత్రి ఇటీవల ఎన్ఐఐఓ ఎన్ఐఐఓను ప్రారంభించారు అయితే ఎన్ఐఐఓ పూర్తి రూపం ఏమిటి ఆన్సర్ నేషనల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజనైజేషన్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ షైన్ ఇండియా ఎడ్యుకేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో